బాగా నచ్చింది ఏమిటంటే ఒక పక్కన అద్భుతమైన మానవతావాదం అది మొత్తం నుంచి ఉంది ఆయనలో. వివక్షలేని సమాజం సృష్టించాలన్న తపన, రాజీలేని పోరాటం ఉంది. అదే సమయంలో ఎదటి వ్యక్తులకి వేరే రకాలైన సిద్ధాంతాలు ఉన్నా కూడా లక్ష్యాల విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పుడు వివక్షలేని సమాజం కావాలి, కుల వివక్ష లేకుండా ఉండాలి, ఎదిగే అవకాశం అందరికీ రావాలి, సామాజిక న్యాయం అందాలి అని నమ్మకం ఉన్న వాళ్లతో అరమరికలు లేకుండా చర్చకు ఆయన సిద్ధపడ్డారు. చాలా ఆప్యాయంగా మంచి మొహం మీద చిరునవ్వుతో ఆలింగనం చేసుకున్నారు. ఒక రకంగా సత్యాన్వేషిగా ఆయన జీవితం చరమఘట్టంలో మారిపోయినారు. అది మనందరిని ఆకట్టుకుంది. అందుకనే సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా ఆయన్ని ప్రేమించని వాళ్ళు గౌరవించిన వాళ్ళు లేరు. ఆయన మనల్ని వీడిపోయినా కూడా ఆయన ఏ లక్ష్యాలు ప్రతిపాదించారో అవి అజరామరమైనటువంటి. బాగా నచ్చింది ఏమిటంటే ఒక పక్కన అద్భుతమైన మానవతావాదం అది మొత్తం నుంచి ఉంది ఆయనలో. వివక్షలేని సమాజం సృష్టించాలన్న తపన, రాజీలేని పోరాటం ఉంది. అదే సమయంలో ఎదటి వ్యక్తులకి వేరే రకాలైన సిద్ధాంతాలు ఉన్నా కూడా లక్ష్యాల విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పుడు వివక్షలేని సమాజం కావాలి, కుల వివక్ష లేకుండా ఉండాలి, ఎదిగే అవకాశం అందరికీ రావాలి, సామాజిక న్యాయం అందాలి అని నమ్మకం ఉన్న వాళ్లతో అరమరికలు లేకుండా చర్చకు ఆయన సిద్ధపడ్డారు. చాలా ఆప్యాయంగా మంచి మొహం మీద చిరునవ్వుతో ఆలింగనం చేసుకున్నారు. ఒక రకంగా సత్యాన్వేషిగా ఆయన జీవితం చరమఘట్టంలో మారిపోయినారు. అది మనందరిని ఆకట్టుకుంది. అందుకనే సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా ఆయన్ని ప్రేమించని వాళ్ళు గౌరవించిన వాళ్ళు లేరు. ఆయన మనల్ని వీడిపోయినా కూడా ఆయన ఏ లక్ష్యాలు ప్రతిపాదించారో అవి అజరామరమైనవి.